గురజాల వీరప్పన్ కాసు మహేష్ రెడ్డి కేజీఎఫ్ సినిమాకు మించి మైనింగ్ చేస్తున్నాడు అన్న గురజాల మాజీ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాడుగల గ్రామంలో క్రిస్టల్ స్క్వాజ్ స్టోన్ మైనింగ్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఇక మాడుగుల గ్రామంలో స్వాజ్ మైనింగ్ ను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గురజాల నియోజకవర్గంలో ముగ్గురాయి నుండి రంగురాయి వరకు కేజీఎఫ్ సినిమా తరహాలో వీరప్పన్ల గురజాల సంపదను దోచుకుంటున్న కాసు మహేష్ రెడ్డి అని ఎర్రపతినేని అన్నారు. ఈ రోజు వైసీపీ నాయకులు 4 సంవత్సరాల 6 నెలల కాలంలో కొన్ని వేల టన్నుల స్క్వాజ్ రాయిని మైనింగ్ చేసి విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని, దీని ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఎర్రపతినేని అన్నారు. దోచిన సంపద పంచుకునే క్రమంలోనే వాళ్ళ పార్టీలో వాళ్ళకి విభేదాలు వచ్చాయి. బ్రహ్మయ్య అనే వ్యక్తి హత్య చేశారని ఎర్రపతినేని అన్నారు. ఈ రోజు మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, అడ్మిషాఖ అధికారులు కానీ, విజిలెన్స్ అధికారులు కానీ కళ్ళు ఉన్న ధృతరాష్ట్రంలో ప్రవర్తిస్తున్నారని ఎర్రపతినేని మండిపడ్డారు. ఇలా ప్రవర్తించిన అధికారులపై జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎర్రపతినేని తెలిపారు. మైనింగ్ లారీలను ఆపడానికి ప్రయత్నించిన ప్రతిసారి స్థానిక ప్రజలను జైల్లో పెట్టి కొట్టిస్తున్నారని, ఇలా అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని పల్నాటి ప్రాంత ఖనిజ సంపదను కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని ఎర్రపతినేని విజ్ఞప్తి చేశారు. తక్కువ బిల్డింగ్ మంచి క్వాలిటీ ఏమో క్వాడ్జ్ అని వస్తుంది. అది చిన్న చిన్న ఆట వస్తుంది, బొమ్మలు తయారు చేసే ఉంది. మరి ప్రయాణం చేసి ఆ రోజు కూడా వెలికి తీసాం, ఆ రోజు కూడా ప్రపంచానికి చాటి చెప్పాం. ఈరోజు మారుల గ్రామంలో గత 4 సంవత్సరాల 10 నెలలుగా గ్రావెల్ దోపిడీ, రంగురాళ్ళ దోపిడీ, తర్వాత మైనింగ్ దోపిడీ, వైట్ స్టోన్ ప్రాజెక్టు ఈ విధంగా దోపిడీ చేశారు. ఈ గ్రామంలోనే వాళ్ళ పార్టీ చెందిన కార్యకర్త బ్రహ్మయ్య అనే ఒక రైతుని దీంట్లో పంపకాళ్ళ తేడా వచ్చింది, అతనేదో దొంగతనం చేశాడని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తని వాళ్ళే చంపారు. దాంట్లో కేసు కూడా లేదు. ఈ పోలీసులు కనీసం కేసు కూడా పెట్టలా. పోలీసులు అడ్డగోలుగా ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గ్రావెల్ తీసుకెళ్లే లారీ నాపితే, లేకపోతే స్టోన్స్ తీసుకెళ్లే లారీ నాపితే స్టేషన్ వెళ్ళిపించి వాళ్ళకి కొట్టి మీ కంపెని అని వాళ్ళ అరాచకాలకి వత్తాస వెలుగుతున్నారు పోలీసులు. ఆ అరాచకాలకి వత్తాస పలికే పోలీసుల సంగతి కూడా మేము రేపు ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. డెమోక్రసీలో ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావాలి, కానీ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తే అధికారులను కూడా మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. గురజాల నియోజకవర్గం, మాచల్ నియోజకవర్గాల్లో ఈ ఎమ్మెల్యేలు చేసే కాసు మహేష్ రెడ్డి, పింజల్ రామకృష్ణ చేసే ఓపీడీని మేము సిట్టు వేస్తాం, ఎంక్వైరీ చేస్తాం, అన్ని నిగ్గు తేలుస్తాం. ప్రభుత్వ భూములన్నింటినీ కూడా బోర్డులు పెట్టించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ విలువైన సంపదని ఎంత విదేశాలకు తరలించారు, ఎంత బయట ప్రాంతాలకు అమ్ముకున్నారు, అన్ని కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసి చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. మిస్టర్ కాసు మహేష్ రెడ్డి ఇప్పుడు చెప్పాను, ఇదంతా కూడా కేజీఎఫ్ తరహాలో వేరప్పలాగా తరలించే ఈ రాయికి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి పర్మిషన్స్ చరిత్రాత్మకమైన స్థలం, ఇటు పక్క చూస్తే అక్కడ చూడండి ఆ స్తంభాల బోర్డులో కూడా దీన్ని మనం, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ దర్శన క్రమంగా ఒక చారిత్రాత్మకమైన ప్రదేశంగా దీన్ని మనం ఐడెంటిఫై చేశాం. దీన్ని ఆ రోజు మనం హెరిటేజ్ దీని కింద కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనుకున్న ఈ ప్రాంతాన్ని ఈరోజు వేరేపనిలాగా దోసుకున్న పరిస్థితికి, మాఫియా అలాగా దోసుకున్న పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు వీళ్ళకి గురజాల నియోజకవర్గంపై, పల్నాడుపై ఎంత ప్రేమ ఉందో ఈరోజు అర్థం చేసుకోవాలి. అధికారులు ఇప్పటికైనా పళ్ళు తెరవండి. ఈ 100,000 కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకొని పోతుంటే మీరు కళ్ళు మూసుకొని ఉత్తరాష్ట్రంలాగా కళ్ళు మూసుకోనంటే మీకు రేపు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా ఇంటికి పోతారు. ఇప్పటికైనా ఈ సంపదని కాపాడి దీన్ని ఇక్కడ ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు తరలించకుండా
అడ్డుకోవాలని నేను పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి, రాష్ట్ర డీజీపీకి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని మీరు కాపాడే దీంట్లో దీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దాంట్లో మీరు కనుక చేయకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళతో ఈరోజు అక్రమాలు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళతో పాటు అధికారులు కూడా బాధ్యులు చేస్తాం. ఇది మీరు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాల్సింది కోరుతా ఉన్నాను. ఇంకా కొంత ఏరియా కూడా ఉంది, చూస్తే అక్కడ చూడండి ఆ స్తంభాల బోర్డులో కూడా దాన్ని మనం, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దత్తత గ్రామంగా ఒక చారిత్రాత్మకమైన ప్రదేశంగా దీన్ని మనం ఐడెంటిఫై చేశాం. దీన్ని ఆ రోజు మన హెరిటేజ్ దీని కింద కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చారిత్రాత్మక ప్రదేశంగా అభివృద్ధి చేయాలనుకున్న ఈ ప్రాంతాన్ని ఈరోజు వేరే పనులాగా దోసుకున్న పరిస్థితికి, మాఫియా అలాగా దోసుకున్న పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి గురజాల నియోజకవర్గంపై పల్నాడుపై ఎంత ప్రేమ ఉందో ఈరోజు అర్థం చేసుకోవాలి. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ 100,000 కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకొని పోతుంటే మీరు కళ్ళు మూసుకొని ధృతరాష్ట్రంలాగా కళ్ళు మూసుకొని ఉంటే మీకు రేపు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా ఇంటికి పోతారు. ఇప్పటికైనా ఈ సంపదని కాపాడి దీన్ని ఇక్కడ నుంచి బయట ప్రాంతాలకు తరలించకుండా అడ్డుకోవాలని నేను పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి, రాష్ట్ర డీజీపీకి కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని మీరు కాపాడే దీంట్లో దీని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దాంట్లో మీరు కనుక చేయకపోతే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళతో ఈరోజు అక్రమాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళతో పాటు అధికారులు కూడా బాధ్యులు చేస్తాం. ఇది మీరు మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా కొంత